టీడీపీ మనకి ఇన్స్పిరేషన్ పాతారానికి బడి మళ్ళీ గెలిచింది కేసీఆర్ ఎన్టీఆర్ కే ఒడిదుడుకులు తప్పలేదు కొన్నిసార్లు ఓటమి కూడా మంచిదే గుర్రం ఏదో గాడిదేదో ప్రజలకు తెలుసు ప్రజలు తెలుసుకుంటారు ఓటమిని మర్చిపోయి ధైర్యంగా ముందుకెళ్లాలని సూచన నాలుగు ఎంపీ సీట్లకు అభ్యర్థుల ప్రకటన మహబూబాబాద్ అభ్యర్థిగా మాలోత్ కవిత ఖమ్మం నుంచి నామా పెద్దపల్లి నుంచి కొప్పుల కరీంనగర్ నుంచి వినోద్ పేర్లు ఖరారు అయితే ఇక్కడ టీడీపీ మనకి ఇన్స్పిరేషన్ అంటున్నావు నువ్వు టీడీపీ కాదు నీకు కే పాలి ఇన్స్పిరేషన్ అంతే కేసీఆర్ నీకు కే పాల్ గారు నిన్న మీ పార్టీలోకి బాబుమోహన్ గారు చేరినట్టున్నారు మీకు శుభాకాంక్షలు అయితే ఆ తర్వాత అట్టే తెలుసు ఎన్నడోనాడు కేసీఆర్ కూడా వచ్చి జైన్ అవుతాడు అలా పోతాడు ఎందుకంటే ఇది ఉండదు ఈ గుడారం టీఆర్ఎస్ గుడారం అయిపోయింది టెంట్ పీకపోతుడు ఓడు కట్టే మన టెంట్ కనుక ఈ సీల కొడతారు గాలి కొట్టకపోతే ఓడు సీల్ ఎత్తుకపోతా ఉండు ఓడు తాడు పీక్కపోయిండు ఓడు కుంజ్ ఎత్కపోయిడు టెంట్ కులా పట్టు లేచిపోతుంది టెంట్ కింద ఆడాడు ఆడాడు ఇట్లా మెసులుతురు అంతే అవి కూడా వెళ్ళిపోతాయి ఒకటి ఏంటంటే ఏదో ఒకనాడు కేపాల్ గారు పార్టీలో కేసీఆర్ చేరుతాడు పోతాడు కేఏపాల్ కండుగా కప్తాడు ఏమో అనిపిస్తుంది పరిస్థితి చూస్తూ ఉంటే ఇక ఈయన మాట్లాడుతున్నాం టీడీపీ మనకు ఇన్స్పిరేషన్ అని చెప్తా ఉన్నాడు తెలుగుదేశం పార్టీ నీకు ఇన్స్పిరేషన్ ఎట్లయితుంది కేసీఆర్ ఇదే తెలుగుదేశం పార్టీ నీకు రాజకీయ జన్మనిచ్చింది ఎస్ రాజకీయ జన్మనిస్తే ఇదే తెలుగుదేశం పార్టీని అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి చేసి తీసుకపోయి టీఆర్ఎస్ లో విలీనం చేసుకొని నానా బీభత్సం ఎస్ నీ పాపాలు పోతాయా తెలుగుదేశం పార్టీకి మీకు పోలికేంటి తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్రమే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బీసీలకు రాజకీయ నాయకత్వాన్ని షేర్ చేసింది పటేల్ చేసింది తెలుగుదేశం పార్టీ మిగతా పార్టీలన్నిటి కంటే గొప్పగా న్యాయం చేసింది తెలుగుదేశం పార్టీ వంద శాతం బీసీల పక్షపాతిగానే పనిచేసింది గౌరవ పెద్దలు ఎన్టీ రామారావు గారు ఆయన తీసుకున్న నిర్ణయాలు రెండు రూపాయల కిలో బియ్యం కానీ ఈ పథకాలు పేదవాడికి బొవ్వ పెట్టినాయి ఆనాడు అవసరం అది నువ్వేం చేసినావు కేసీఆర్ ఎన్టీ రామారావు కంట్రోల్ బియ్యం రెండు రూపాయలకి ఇస్తే బియ్యం ఎత్తుకపోయి అమ్ముకున్నావు నే నువ్వు నీకు టీడీపీకి పోలికనా టీడీపీ వాళ్ళు దీని మీద మాట్లాడాలి టీడీపీ మనకి ఇన్స్పిరేషన్ కేసీఆర్ టీడీపీకి ఏమైనా పొద్దున ఉందా టీడీపీ ఆయాంలో చంద్రబాబు నాయుడు గారు కట్టినటువంటి హైటెక్ సిటీ వాడు ఉంది నువ్వు కట్టిన కాళేశ్వరం చూపి ఏడుందో ఏం మాటలు చంద్రబాబు గారికి టీడీపీకి అసలు కేసీఆర్ కు ఏమన్నా పొద్దున ఉంటుందా ఏమన్నా నువ్వు చంద్రబాబు నాయుడు నువ్వు దొంగ అంత ఇచ్చినావు కత్తి పెట్టుకుంటే బొడ్లకి కత్తి పెట్టుకొని తిరుగుతుండని చెప్పినావు అసలు బొడ్ల కత్తి నీ బొడ్లనే ఉంది అది వంగినప్పుడు తట్టుకుని నీకే దిగింది ఇక పాతారానికి పడి మళ్ళీ లేచింది అంటే ఇప్పుడు దీని అర్థం ఏంది కేసీఆర్ పార్టీ పాతారానికి పడింది క్లియర్ గా ఒప్పుకో రెండోది ఎన్టీఆర్ కే ఒడిదుడుకులు తప్పలేదు ఈయన ఎన్టీఆర్ అసలు అయిపోయిందని చెప్తున్నాడు ఒడుకు పేరు ఎన్టీఆర్ అని పెట్టుకుంటే వాడు పబ్బులు గబ్బులు క్యాట్ లకే సరిపాయి అంతే ఎన్టీ రామారావు పెద్దలు ఎన్టీ రామారావుకున్న లక్షణాల్లో ఏ ఉందా తారక రామారావుని పెట్టుకోడు రైట్ గుర్రమేదో గాడిదేదో ప్రజలకు తెలుసుకుంటారు గుర్రమేది గాడిదేది పది బట్టి మనకి ఏం చెప్పింది కేసీఆర్ గాడిలకు గడ్డేసి ఆవులకు పాలు వినితే రావడం ఇక్కడ నిజమే కావచ్చు అనుకోని ఆవులకు గడ్డేసుడు పెట్టి జనం పదేండ్లు అంతే ఆవులకు గడ్డేసిన తర్వాత ఆ ఏమైంది ఆ ఆవు మీద కట్టినటువంటి పరద ఆ తెల్లబట్ట తెల్లబట్టయింది చిరిపోయేసరికి ఇది ఆవు కాదు గాడి అని తెలిసి అందుకే ఈ గాడిదని పక్కకు పెట్టి పాలిచ్చే బర్రెని తెచ్చుకున్నారు ఇప్పుడు జనం అది రెండు వందల యూనిట్ల కరెంట్ ఇచ్చేను తెచ్చుకున్నారు పేదవాడికి ఆరోగ్యం బాగాలేకపోతే పది లక్షల రూపాయల ఆరోగ్య బీమా వర్తించేటువంటి పథకం కోసం పథకాన్ని తీసుకొచ్చిన పాలిచ్చే బర్రెను కాంగ్రెస్ తెచ్చుకున్నారు గృహలక్ష్మిలో భాగంగా ఐదు లక్షల రూపాయలు పేదవాడికి ఇల్లు కట్టుకోవడానికి ఇచ్చేటువంటి కామధేనం ఇవాళ్ళు నువ్వు చెప్తావు కేసీఆర్ చెప్పమంటే కేసీఆర్ కు ఒక ఆయన కలిసి నాకు నిన్న ఆయన చెప్తా ఉండు నువ్వు ఈయన చెప్పలే నిన్న ఈయన పెద్ద మనిషి మా సడకునికి మా సడకుడు మీ చిన్నప్పటి దోస్తటగా సార్ అంటే నన్ను కట్ కట్ చేసినట్టేగా ఆ ఓటమిని మర్చిపోయి ధైర్యంగా ముందుకు వెళ్ళాలని సూచన ఇంకా ధైర్యం ఎక్కడ ఈ ధైర్యం దండిది చేయ వండిది నిది వచ్చిపోయింది కేసీఆర్